धर्म विरोधी बैलुदेरी आ संघाన్ని హింసించాలని ఆ సంఘములో నీతిగా నడుచుకునే వారందర్ని కూడా బాధ పెట్టాలి అని ఏం చేస్తున్నాడు చెప్పండి వాడు ఇంకా శోధిస్తున్నాడంట శోధిస్తుంటే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ అక్కడ అడ్డగించుచున్నది ఏదో అది మీరు ఎరుగుదురు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము విరోధి సంబంధమైన మర్మము మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇప్పటికి మీ మధ్యలో క్రియ చేయుచున్నది కానీ కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును అడ్డగిస్తాడు మధ్యన ఉన్న పరిశుద్ధ వారి మీదకి వెళ్ళొద్దని ఏం చేస్తున్నాడు చెప్పండి అడ్డగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము ఈ పరిశుద్ధాత్ముడు నీ మీదకి కీడు రాకుండా వారు ఎంత తప్పు చేసినా ఎంత బలహీనులైనా వారు ఏ రీతిగానైనా సరే దేవుని ఏం చేస్తున్నాడు చెప్పండి మీ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ ధర్మ విరోధి చేసే కార్యాలకు అడ్డముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే మనం బ్రతికి ఉన్నాం ఆ అడ్డం ఉన్నది ఎప్పుడైతే తీసివేయబడుద్దో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి ధర్మ విరోధి చూడండి కింద 8వ వచనం అప్పుడు ఆ ధర్మ విరోధి అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును బయలుపరచబడును ప్రభువైన యేసు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత ప్రభువైన యేసు నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు ప్రభువైన యేసు ఏం చేస్తాడు చెప్పండి తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత ప్రకాశము చేత వాడిని నాశనము చేయును నాశనము చేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే మనం ఇంకా బ్రతికున్నాం ఈరోజు ఈ శ్రమలలో ఈ వేదనలో ఈ శోధనలో ఇంకా మనం ఎన్ని రకాలుగా ప్రవర్తించినా ఎన్ని రకాలుగా మనము దేవుని మార్గాలలో నుంచి తప్పు మార్గాలలో నడిపించబడుతున్నా ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి మరలా తిరిగి మిమ్మలను నీతిమంతులుగా చేయడానికి ఏం చేస్తున్నాడు చెప్పండి నీతిని గురించి పాపమును గురించి మీకు తెలియపరిచి వాక్యాన్ని తెలియచేసి మిమ్మల్ని అందరిని కూడా సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ బోధల బోధించి మిమ్మల్ని నీతిమంతులుగా చేయాలని ఆయన ఆత్మచేత ఈరోజు పరిశుద్ధాత్మచేత మీకు బోధలను ఆయన అందిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే ఆ ధర్మ విరోధి అయితే ఎప్పుడు బయలుపడి మీ మధ్యలో తన సొంత కాలమున ప్రభు వెళ్ళిపోయాడు ఇప్పుడు సాతాను కాలం ఇది కనుక తన సొంత కాలములో సంఘాన్ని హింసించాలని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి ధర్మ విరోధి ఎప్పుడు బయలుపడి మిమ్మల్ని నాశనము చేయాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా వాడు ఎదురు చూస్తున్నాడు కానీ ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీ పక్షాన మన పక్షాన నా పక్షాన ఏం చేస్తున్నాడు చెప్పండి ఇంకా సమయం ఉందని అడ్డముగా నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము ఇంకా నా కుమార్తెని బ్రతికించాలి ఇంకా నా కుమారుడికి ఇంకా సమయం ఉంది ఇంకా నా కుమారుడు ఒప్పుకోవాలి ఇంకా నా కుమార్తెకి దీవెన ఉన్నది నీవు రావద్దు ధర్మ విరోధి నీవు అక్కడనే ఉండు అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి ధర్మ విరోధి అంటే ఎవరు చెప్పండి నాశన పాత్రుడు వాడు నాశన పాత్రుడు వాడు ఎవరైతే యేసు రక్తముతో కడగబడని వారున్నారో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని లోబడని వారున్నారో ఎవరైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుని కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించేవారున్నారో వారందరినీ నాశనము చేయడానికి ఏం చేస్తున్నాడు చెప్పండి
Dharma virodi yepudu nannu vidichu vedatara. Aigupthulo yemaindi chappani? Aigupthulo Israelilu andaru kuda Aigupthil andaru kalisevunnar. Chudandi Nirgamakandam 12 adhyayamu. Aa nasana patrudu ela vijilambistunnadu chudandi. Nirgamakandamu 12 adhyayam 23 vasanam. Yehova Aigupthilanu hatamu cheyutaku. Yehova Aigupthilanu hatamu cheyutaku. Desa sancharamu cheyichu. Desa sancharamu cheyisu. Dwarabandhapu paikamme meedanu. Dwarabandhamula paikammula meedanu. Rendu niluvakammula meedanu. Rendu niluvakammula meedanu. Unna raktamunu chuchi. Unna raktamunu suchi. Yehova talupunu daatipovunu. Yehova aa talupulanu daatipovunu. Mimmu hatamu cheyutaku. Mimmulanu hatamu cheyutaku. Mee illaloniki. Mee illaloniki. Samharakuni chodaniyadu. Samharakuni aayana swarapadanivadu. Kabatti. Kabatti. Nirantaramu. Nirantaramu. Meekunu mee kumarulakunu. Meekunu mee kumarulaku. Deenini kattadaga aacharimpavalenu. Deenini kattadaga unchandi. Evaraithe Yesu raktamuto kadagabadaro. Evaraithe devuni yokka rakshana pondi. Devuni yokka మరి ఆజ్ఞల ప్రకారముగా జీవించరు వారందరికి కూడా నాడు శిక్ష విధించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో నుంచి అడ్డము వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధ సంఘము ఎత్తబడిన తరువాత ఆ ధర్మ విరోధి ఏం చేస్తాడు చెప్పండి వాడు సంహారకుడిగా బయలుదేరతాడు బయలుదేరి ఏం చేస్తారు చెప్పండి యేసు రక్తము గుర్తులు ఎవరికి లేవో ఎవరికైతే యేసు రక్తము యొక్క పరిశుద్ధత లేదో ఆనాడు ఐగుప్తీలను ఏనాడు ఎలా సంహరించాడో అదే రీతిగా ఆ ధర్మ విరోధి నాశనము చేయాలని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఎప్పటికప్పుడు నీ బిడ్డలను నాశనం చేస్తా వారికి అవకాశం ఇవ్వొద్దు వారు ఎంతవరకు సాలు ఇప్పటి వరకు నీలో రక్షణ పొందారు మరలా తిరిగి నా వైపే చూస్తున్నారు కనుక వారికి అవకాశం ఇవ్వన వారి నాశనం చేస్తా అని చెప్పి ధర్మ విరోధి మీ మీద ఇప్పుడు దాడి చేయాలని చూస్తుండే దేవుని ఆత్మ ఏం చేస్తుందని చెప్పండి మీ మీదకి రాకుండా అడ్డగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే మనం సజీవులుగా ఉన్నాం అందుకే ఈరోజు సజీవ సంఖ్యలో ఉన్నాం మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే రక్షించబడి మరలా పడిపోయి మరలా లెగిసి మరలా సాక్ష్యాలు చెబుతున్నామంటే ఆ పరిశుద్ధాత్ముడు ఇంకా మీ మీద మరణాన్ని రానివ్వటల్లా దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇప్పుడు పెద్దవారిగా నడుస్తారా పిల్లలుగా నడుస్తారా చెప్పండి ఇప్పుడు పెద్దవారిగా ఉంటారా పిల్లలుగా ఉంటారా పిల్లలుగా ఉంటే ఏం చేస్తారు చెప్పండి దేవుని రాజ్యానికి వారసులే దుష్టత్వానికి మీరు విరోధులుగా ఉండాలి పెద్దవారు బుద్ధి కలిగిన వారిగా ఉండాలి కనుక ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి నిరంతరము మనల్ని కాస్తున్నాడు ఆనాడు విననొల్లని వారిని నోవాహు దినములలో చూడని ఓడ చిద్దపరచబడుచుండగా దేవుని ఆత్మ 3:1-3:19 దేవుని దీర్ఘశాంతము దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు కనిపెట్టుచున్న దినాలలో పూర్వము నోవాహు దినములలో అమ్మా పూర్వము నోవాహు దినములలో నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి యొద్దకు అవిదేయులైన వారి యొద్దకు అనగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన ఆత్మరూపిగా వెళ్ళాను వారికి ప్రకటించాను వారికి ప్రకటించాను ఆ ఓడలో కొందరు ఆ ఓడలో కొందరు అనగా 8 మంది అనగా 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందిరి నీటి ద్వారా రక్షణ నీటి ద్వారా ఎలా కలిగింది చెప్పండి వారికి నీటి ద్వారా రక్షణ పొందే వాడే ఆ మరణ శిక్షను తప్పించుకుంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాడు సంహారకుడు ఈ భూమి మీద
దేవుని ప్రజలను నాశనము చేయాలని ఈ సంఘమంతా అనగా దేవుని బిడ్డలల్లో ఏం జరిగింది అంటే దేవుని బిడ్డలల్లో వాగ్దానము చేసి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతను సమస్త మానవ జాతికి ఏం చేశారు చెప్పండి రక్షణ ఆనందాన్ని కలగ చేసాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ రక్షణ ఆనందములో ఎవరైతే నిలబడి రక్షణ పొందకుండా నిర్లక్ష్యతగా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ యొక్క ఈ ఘట సర్పం ఆ ఎర్రని ఘట సర్పం ఏం చేస్తున్నాడు చెప్పండి ఇందాక మీరు చదివారు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి ఆయన పరిశుద్ధ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆయన బిడ్డలుగా చేసుకుని సాక్ష్యము పొందినవారు నీతిమంతులుగా జీవించేవారు వారి సాక్ష్యము కొరకు నీతిమంతులుగా ఎన్ని శ్రమలైన అనుభవించే వారితో సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు యుద్ధము చేయడానికి ప్రారంభిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ అడ్డగిస్తున్నాడు వెళ్ళకేము ఇంకా వెళ్ళవద్దు ఇంకా సమయం ఉంది ఇంకా వెళ్ళవద్దు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వాక్యములు దేవుడు చెప్తాడు అప్పుడు వెళ్ళు అని చెప్తాడు అప్పుడు చూడండి ఆత్మయు పెళ్లి కుమార్తెయు రండి అని చెప్పుచున్నారు రండి అని చెప్పుస్తున్నాడు వినువాడును రమ్ము అని చెప్పవలెను వారు కూడా ఇక రమ్ము అని చెప్పుస్తున్నారు దప్పికొనిన వానిని రానిమ్ము దప్పికొనిన వారిని రానిమ్ము రానిమ్ము ఇచ్చయించు వానిని ఆ అమ్మా ఇచ్చయించు వానిని ఇచ్చవించిన వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము జీవజలముల ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఉచితంగా పొందుకొనుము దేవునికి స్తోత్రము హల్లెలూయ ఇక దేవుని ఆత్మ ఏమంటున్నారు చెప్పండి అక్కడ పరిశుద్ధాత్ముడు ఇక నీవు రమ్ము రమ్ము ఇక సమయం అయిపోయింది ఈ భూమి మీద మనుషులకు 120 సంవత్సరాలు ఆత్మస్వరూపిగా మారండి 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 మారు మనసు పొందండి సహోదర ప్రేమ కలిగి ఉండండి కనుక దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండండి నీటి ద్వారా రక్షణ పొందిన మీరందరూ కూడా పరిపూర్ణులుగా ఉండండి అని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు 120 సంవత్సరాలు వాళ్ళు ఏం లేదు ఏం చేశారు చెప్పండి సమయము రానే వచ్చింది దేవునికి స్తోత్రము అలా పరిశుద్ధాత్ముడు తొలగిపోయాడు నోవాహును లోపలికి వెళ్ళాడు తలుపు వేశారు 7 రోజులు ఆయన చూస్తున్నాడు ఇంకా వీరిలో మార్పులు ఏమైనా కలుగుతాయా అని నోవాహు ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఆ పడవలో ఉన్నాడు 120 సంవత్సరాలు ప్రకటించాడు ఇక కనపడట్లా 7 రోజుల నుంచి ఆ తర్వాత ఇక ప్రసన్నమైన వర్షము ప్రారంభం నాశనము దేవునికి స్తోత్రము అలా ప్రసన్నమైన వర్షం ఆకాశ తుములు ఇప్పబడిని భూగర్భములో ఉన్న తుములు ఇప్పబడిని 40 దినాలు ప్రసన్నమైన వానవ కురిచింది కొండల కన్నా కూడా ఎత్తుగా జల ప్రళయం వచ్చింది దేవునికి స్తోత్రము అలా ఆనాడు విననొల్లని వారు పరిశుద్ధాత్మ వారికి ఎంతో బోధించిందంట ఆత్మస్వరూపిగా వెళ్ళి పరిశుద్ధాత్ముడే ఆనాడు వారికి ఎందుకండి ఆనాడు కూడా నాశన పుత్రుడికి పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపిగా తన దేవుని బిడ్డలను కాపు కాస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా అలాగే పరిశుద్ధాత్ముడు ఈరోజు మన మధ్యలో మన కాపాడుతున్నాడు
ఆయన నిన్ను కాపాడుతున్నాడు కనుక నీవు ఎలా ఉండాలి చెప్పండి ఎట్లా నడుచుకోవాలి దేవుని చిత్తమును ఎరిగి శ్రమలు నిందలు అవమానాలు నీకు తప్పవు కానీ నిందల అవమానాలు నీవు భరిస్తే దేవుడు అంటున్నాడు అత్యంత శక్తివంతమైన బహుమానం నీకు ఇవ్వనై ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ మనుషులందరి ఎదుట దేవుడు ఏమన్నాడు చెప్పండి కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది గొప్పది దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా నీవు నరుల ఎదుట దేవుడు అంటున్నాడు నీ అందు భయభక్తులు కలిగి నడుచుకునే వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది అది దాన్ని నీవు వర్ణించలేవు ఒకేసారి మనం అనుకుంటాం డబ్బులు లేవు డబ్బులు లేవు ఈ కష్టాలు ఎలా తీరతాయని ఓ చింతతో ఉంటాం ఒకేసారి డబ్బులు వచ్చినాయి అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి మనలో ఉన్న ఆలోచనలన్నీ మారిపోతాయి ఇప్పుడున్న దీనత్వం ఉండదు ఇప్పుడున్న ప్రేమ ఉండదు ఇప్పుడున్న కనికరం అందరితో కూడా ప్రేమగా మాట్లాడతాం ఆ డబ్బులు రాగానే వారితో మాట్లాడడం ఆ తర్వాత ఇవన్నీ కూడా బంధాలన్నీ తెగిపోతాయి దేవుని స్తోత్రము అలా ఈ బంధాలు నీకు తెలియపరచాలని ఈ శ్రమలలో నీకు దీవెన దేవుడిచే విలువ నీకు తెలియాలని ఆయన నిన్ను శోధించి సువర్ణములాగా మార్చేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీవు ఆయన బలిష్టమైన చేతి కింద నీవు ఎలా ఉండాలి చెప్పండి దీన మనసు కలిగి నడుచుకో దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆకాశ పక్షులను పోషించేవాడను నిన్ను పోషించలేనా నీకు జీవం ఇచ్చిన దేవుడు ఈ రోజు నీ నడకలను ఎరిగిన దేవుడు నీవు ఎలా కూర్చున్నావో ఎలా నడుస్తున్నావో ఏమి చేస్తున్నావో సమస్తం ఎరిగిన దేవుడు నిన్ను గుర్తించకుండా ఉన్నాడా ఏ రోజు నిన్ను గుర్తించకుండా ఉన్నాడా గుర్తిస్తున్నాడు కనుక నీవు ఏ స్థానంలో ఉన్నావు ఎలా ఉన్నావు నీకు ఇచ్చిన ఆయొక్క సమయంలో ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు ఇచ్చిన తర్వాత నీవు ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నావు ఇవన్నీ నిన్ను లెక్కలు తీస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ లెక్కలు పూర్తి అయిన తర్వాత శిక్ష విధించేది చనిపోయిన యేసుక్రీస్తే దేవునికి స్తోత్రము హల్లెలూయా నిన్ను రక్షించేది యేసు ప్రభువే శిక్షించేది కూడా యేసు ప్రభువే దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీకు శిక్ష ఉంది రక్షణ ఉంది కనుకనే ఇదే నీకు అనుకూల సమయం కనుక ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి దీనులయ్యి ఉండండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ఘట సర్పం ఏం చేస్తుంది చెప్పండి హింసించాలని సంఘములో భక్తి కలిగిన వారిని దేవుని యందు భయభక్తులు కలిగి సాక్షి జీవితము కలిగిన వారితో యుద్ధము చేయాలని ఆ స్త్రీది కనిన ఏం చేస్తుంది చెప్పండి ఆ స్త్రీ కనిన పిల్లలతో ఇక యుద్ధము చేస్తా ఉందంట దేవునికి స్తోత్రము హల్లెలూయా అయినను సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఆత్మ నీకు ఇంకా అడ్డముగానే ఆ ధర్మ విరోధికి నీకు దేవుడు అడ్డముగా ఉన్నాడు కనుక సాతానుకు నీ మీద అధికారం లేదు కనుక ఇదే నీకు అనుకూల సమయం దేవునికి స్తోత్రము అలా ఈ సమయంలోనే ప్రభు సన్నిధిలో నమ్మకముగా ఉండి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడే మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ ధర్మ విరోధి ఎప్పుడైతే వచ్చాడో సంహారకుడు ఏం చేశాడో చెప్పండి
సమస్తము కూడా ఆ ఈజిప్టు దేశములో పశువులనేమి మనుషులనేమి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా నాశనము చేసి వదిలేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈజిప్టు దేశము నాశనమైపోయింది అట్లాగు సంహారకుడు రాకుండా ఆ దేవుడు అడ్డుపడుతున్నాడు మనం జీవిస్తున్నాం కనుక దేవుడు అంటున్నాడు దేవుని ఆత్మ ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఇక రమ్ము అని ఆయన ఎప్పుడైతే చెబుతాడో సాతాను ఇక ఏం చేస్తాడు చెప్పండి వాడు బయలుదేరతాడు ఆయన అబద్ధికులు మోసగాళ్ళు రక్షణ పొంది ఈ లోకములో దేవుడు నామాన్ని అంగీకరించిన వారందర్నీ కూడా వాడు భయంకరమైన హింసలు శోధనలు కలగజేసినప్పుడు నిన్ను ఆదరించే వారు ఎవరే ఉండనే ఉండరు పరిశుద్ధాత్ముడు లేడు ఇక దేవుని ఆత్మ నీ మాట వినేవారు ఎవరు ఇక నీకు ఆదరణ అనేది ఇక లేనేలేదు సువార్త కూడా మాటలు కూడా నీకు దొరకనే దొరకవు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాడు దేవుని వాక్యము నీకు ఆదరణ కలుగుద్దని ఒక వాక్యం ఎక్కడ దొరుకుద్ది బైబిల్ ఎక్కడ దొరుకుద్ది ప్రకటించి ఆ దైవ సేవకుడు ఎక్కడ ఉన్నాడని వెతికిన ఒక్కడు కూడా నీకు కనపడనే కనపడరు ఇప్పుడైతే మేము ఉన్నాం ఆ టైంలో ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతాం ఆనాడు అబద్ధికులు దేవుని మాట వినని వారు వస్తారు దేవాలయానికి దేవాలయానికి వచ్చి చూస్తే ఏముంది చెప్పండి అమ్మగారు ఉండరు అయ్యగారు ఉండరు పరిశుద్ధులు ఇంకా అనేకులు ఉండరు వాక్యం ఉండదు ఇక ఎదుగుతూ ఉంటారు కనుక ఏం చేయాలి వారి జ్ఞాపకం ఉండనే ఉండదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇదే మనకు అనుకూల సమయము కనుక ఈ సమయంలోనే దేవుని సన్నిధానములో ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఆయన రాజ్య వారసులుగా మనం జీవించి ఆయన సన్నిధానములో నా కుమార్తె నా కుమారుడని సంతోషించే విధముగా నీ రక్షణ ఆనందాన్ని కాపాడుకొనమని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాడు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు వారు మాత్రమే కాపాడబడ్డారు ఆ తర్వాత ఇక మరి ఇక రక్షణ కనపడనే కనపడల అంత ఉగ్రతే కనబడింది అలాంటి దినాలు మన మధ్యలో ఉన్నాయి కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు ఏ సమయంలోనైనా ఎక్కడ ఉన్నా ఏ రీతిగా నీవు ప్రవర్తించినా ఇది నీకు అనుకూల సమయం దేవునికి స్తోత్రము హల్లెలూయా అనుకూల సమయమందు ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టి ఆయనను వేడుకుందాం ఆ యొక్క సంహారకుని చేతిలో మనం వెళ్ళకుండా ప్రభు కాపాడుతున్నాడు కనుక ఆయన సన్నిధిలో ఇప్పుడే మారు మనసు పొంది ప్రభుని వేడుకుందామని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునా మనకు వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను అయితే నా పేరు కాదేశ్ అండి వీడు మా బాబండి అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి మధ్యలో వస్తువు అభాషణ అయిపోతున్నాయి అయితే నేను అమ్మగారికి అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు నాలో నేనే బా చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది ఎందు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు నేనేం చేయాలి ప్రభు ఏ పాపం దాగబడిందని ఏడుస్తా ఉన్నాను ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేశాను చేసి ఇట్లాంటి చెప్పాను అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మ అన్నాను అయితే అయ్యగారు నేను ప్రార్థన చేస్తానమ్మ మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు నేను చేస్తానమ్మ అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు చేస్తే అయితే నేను అప్పుడు నెల రోజులు 8 ప్రార్థనకి స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని
अच्छे ड्यूटी चस्तूरोजुरा मरक डैली वच्चानु प्रभु नी चित्तंलो पक्षान कार्य जरिगिंचानि భారంగా ప్రయ చేసుకున్నాను స్తుతుల శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒక రోజు దేవుడు దర్శనం చూపించారంట నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకొని దేవుల సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట చూపిస్తే దేవుడు చూపించిన నెల రోజులకి నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగా చూపిస్తున్నాడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట స్కానర్లో మగపిల్లడని చూపిస్తున్నారు అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుందని నేను బాగా నమ్మాను చాలా సాక్ష్యాలు విన్నాను అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నేను నమ్మాను అయితే ఈడు ఏడు నెలలు జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మనీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డను మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా నేను నమ్మకంతో ఉన్నాను ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సి బాక్సులు సురక్షితంగా ఉంచాడు అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన వేట ఇది దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక ఆమేన్.